నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం సమస్యల పరిష్కారమే అజెండాగా ఒకరోజు బంద్ కు పిలుపునిచ్చారు ఆటో క్యాబ్ ట్రాలీ లారీల డ్రైవర్లు బంద్తో పాటు ట్రాన్స్పోర్ట్ ప్రధాన కార్యాలయం ముట్టడికి కార్యాచరణ ప్రకటించారు నూతన మోటార్ వాహన చట్టం ప్రకారం అపరాధ రుసుము వసూలు చేయడం తగదని పెట్రోల్ డీజిల్ ధరల్ని తక్షణం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి అనే డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు అయితే ఈ బంద్ ప్రభావం రవాణా రంగంపై ఎలా ఉండనుంది జేఏసీ ప్రధాన డిమాండ్లతో పాటు రవాణా రంగం కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటి వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే మేలు అన్న అంశంపై నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు బి వెంకటేశం కన్వీనర్ ఆటో ట్రాలీ క్యాబ్ లారీ డ్రైవర్స్ జేఏసీ సిఎల్ఎన్ గాంధీ గారు రవాణా శాఖ విశ్రాంత అధికారి వెంకటేశం గారు ఆటో క్యాబ్ ట్రాలీ లారీల బంద్తో పాటు ట్రాన్స్పోర్ట్ భవన్ ముట్టడికి పిలుపునివ్వడం ఈ నిర్ణయం సార్ ఉన్నట్టుండి ఏం కాదండి వాస్తవంగా రెండు వేల రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ పేరు మీద బిల్లు తీసుకురావడం జరిగింది ఆనాడే దేశంలో ఉన్న కార్మిక సంఘాలు రవాణా రంగ కార్మికులందరూ కూడా భారీ ఎత్తున వ్యతిరేకించారు ఆ చట్టంలో అనేకమైన లోపాలు ఉన్నాయి ఆ చట్టం భారతదేశానికి అనువైనది కాదు ఎందుకు అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్న ఇబ్బందులు ఏంటి కార్మికులు ఆర్థిక పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆధారం చేసుకోకుండా రోడ్ల పరిస్థితి ఏంది వాహనాల పరిస్థితి ఏంది ఇవన్నీ తెలియకుండానే మొండిగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈ రవాణా చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆనాడే వ్యతిరేకించాం ఆనాడు మేము వ్యతిరేకించిన ప్రధాన డిమాండ్లతో దీన్ని ఆ రోజే అద అదనపు చాలన్లు వయ్యాల వెయ్యి రూపాయలు ఉన్న చాలని ఐదు వేలు లక్ష రూపాయలు నాలుగు లక్షల వరకు ఈ చట్టాన్ని తీసుకురావడంలో పొందుపరచడం జరిగింది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకించాము వ్యతిరేకించిన దాఖలాల్లో రెండు వేల ఇరవై ఒకటి నాలుగు పది రెండు వేల ఇరవై ఒకటి నాడు కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది ఏడు వందల పద్నాలుగు ఈ అనేది నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ నోటిఫికేషన్ సారాంశం ఏంటంటే పదిహేను సంవత్సరాలు నిండిన వాహనాలకు అపరాధ రుసుము పెంచుతూ పదిహేను సంవత్సరాలు నిండినాక ఏ ప్రతిరోజు ఫిట్నెస్కి యాభై రూపాయల పెనాల్టీ అనేది అందులో పొందుపరచడం జరిగింది మేము పదిహేను సంవత్సరాలకి వేయడం వల్ల మేమేం వ్యతిరేకించట్లేదు కాలపరిమితి దాటిన దానికి ఈ భారతదేశంలో పదిహేను సంవత్సరాలు నిండిన వాహనాలు ఉంటే వాటికి అపరాధ రుసుము వేసినా రోజుకి యాభై రూపాయల పెనాల్టీ వేసినా ఫిట్నెస్ లేకపోతే దాన్ని మేము వ్యతిరేకించట్లేదు అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఏం చెప్పింది రా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసనసభలు నిండు శాసనసభలు ఏం చెప్పిండంటే ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించే చట్టం ఏదైనా నష్టం చేసే చట్టం ఏదైనా ప్రజలకు ఆమోదం లేని చట్టం ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయనని చెప్పి రాష్ట్ర శాసనసభలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అయినా ఏప్రిల్ ఫస్ట్ నుంచి పదిహేను సంవత్సరాలు దాటిన కా వాహనాలకు అనుమతి చేయకుండా ఈ అపరాధ వస్తువును ప్రస్తుతం ఉన్న సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నుంచి ఫిట్నెస్ గత రెండున్నర సంవత్సరాల నుంచి మన భారతదేశంలో కానివ్వండి ప్రపంచంలో కానివ్వండి ఈ కరోనా మహమ్మారి వచ్చింది ఈ రెండు సంవత్సరాల నుంచి వాహనాలకు బిజినెస్ లేక వాళ్ళు చాలామంది ఈ కోవిడ్ వల్ల నష్టపోవడం జరిగింది వాళ్ళని ఆదుకోలేదు ఎన్నిసార్లు గగ్గోలు పెట్టినా ఆదుకున్న దాఖలాలు లేవు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళు నోటిఫికేషన్లు లేని తీసుకువచ్చి ఖజానా నింపుకోవడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఏదైతే రాజకీయ విభేదాలు ఉన్నాయో దానిని వాళ్ళు ఆసరగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ నోటిఫికేషన్ లేని దాన్ని రోజుకి యాభై రూపాయలు పెనల్టీ అంటే ఏ రకంగా భరిస్తారు చెప్పండి గత రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఆటో కార్మికులు క్యాబ్ కార్మికులు లారీ వాళ్ళు ఫిట్నెస్ లేక ఇబ్బందులు పడుతున్నారు ఆ ఫిట్నెస్ లేకపోతే ఒక్క రోజుకి యాభై రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు రెండు సంవత్సరాలు ముప్పై ఆరు వేలు మూడు సంవత్సరాలకు యాభై నాలుగు వేలు ఈ రెండు వేలు వెయ్యి రూపాయలు ఫిట్నెస్ చెల్లించలేని డ్రైవర్లు ఈ విధంగా యాభై వేలు నలభై వేలు ఏ రకంగా చెల్లిస్తారు చెప్పండి అది మాకు గుద్దిబండగా మారింది ఈరోజు ఈ ఫిట్నెస్ లేకపోవడం వల్ల రాష్ట్రంలో రా రాష్ట్రంలో ఉన్న కమర్షియల్ వాహనాలు ఏదైనా ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ లే యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ ఉన్నా కానీ ఈ ఫిట్నెస్ లేకపోతే యాక్సిడెంట్ అనేది క్లెయిమ్ అనేది కాదు ఇలా ఒకటి నెల నెల పదిహేను రోజులు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా పద్దెనిమిది తారీఖు వరకు అనేక దపాలుగా ఆందోళన చేసినాం ఈ రవాణా శాఖ మంత్రి గారికి రెండు మూడు దఫాలుగా రిప్రజెంటేషన్ ఇచ్చినాం రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పలు దఫాలు ఇచ్చాం కమిషనర్ గారికి ఇచ్చినాం అయినా కూడా పట్టించుకోవట్లేదండి ఈ రాష్ట్రంలో రవాణా కార్మికులు దాదాపు పదిహేను లక్షల మంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మీద పడ్డారు పదిహేను లక్షల మంది వేల రూపాయల చాలన్లు ఈ ప్రభుత్వాలు హజార్ నింపుకోవడానికే పూనుకొని ఈ రోజు మమ్మల్ని నడ్డి విరుస్తున్నాయి అదొక్కటే కాదు ఇవాళ గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే మాకు ఆటో క్యాబ్ రేట్లు పెంచాలి దాదాపు ఎన్ని వస్తున్నాయి ఆ ఆనాడు ఉన్న పెట్రోల్ రేట్లు ఎంత మళ్ళీ మన పాయింట్ లో గాంధీ గారు ఇందాక ఇప్పుడు వెంకటేశ్వర గారు ప్రస్తావించినట్లు వాహనాల ఫిట్నెస్ ఆలస్యం అయితే రోజుకి యాభై రూపాయల అపరాధ రుసుము వసూలు చేయడం అసలు ఎందుకు ఇది నిజానికి చాలా ఇబ్బందికరమైన ప్రశ్న వేస్తున్నారు మేడం యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల రూల్ ఎనభై ఒకటి ప్రకారం సవరణలు చేసి రోజుకి యాభై రూపాయల అపరాధ సుతు సురుసు విధిస్తామని రూలు మార్చినప్పటికీ అసలు రూల్ ఏంటి ఎనభై ఒకటిలోనే ఒక వెసులుబాటు కల్పించారు రాష్ట్ర ప్రభుత్వాలు వారు కనుక కోరుకుంటే ఆ ఫీజును తగ్గించవచ్చు అసెంబ్లీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు ఎప్పుడైతే ఈ డ్రైవింగ్ లైసెన్సు వైలేషన్స్ ఉన్నాయి కదా ట్రాఫిక్ వైలేషన్స్కి విపరీతంగా రేట్లు ప్రభుత్వాలు రెండు రేట్లు కేంద్ర ప్రభుత్వం మూడు రేట్లు నాలుగు రేట్లు ఐదు రేట్లు పెంచినప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఫ్లోర్లో ఈ జీవోని నేను అమలు చేయను మన రాష్ట్రంలో అని ఆయన చెప్పాను మరి ఈ రూల్ రూలు ఎనభై ఒకటి ఎందుకు అమలు చేస్తున్నారు రూల్ ఎనభై ఒకటిలో కూడా కేంద్ర ప్రభుత్వం దానిలో ఇవ్వలేదు ట్రాఫిక్ చలానల్ వయలేషన్లు ఇవ్వలే కానీ ఫిట్నెస్ ఫీజుల రుసుము లేట్ ఫీజులు కానివ్వండి ఫిట్నెస్ ఫీజులు వసూలు చేయటంలో కానివ్వండి రూల్ ఎనభై ఒకటి రెండులో రాష్ట్ర ప్రభుత్వాలకు వారు కోరుకుంటే ఆ సొమ్మును తగ్గించవచ్చు అనేటటువంటి వెసులుబాటు కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం ఆ వెసులుబాటును పట్టించుకోలే ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా పదిహేను లక్షల మంది రవాణా కార్మికులు ఓనర్లు ఈ రోజున ఇబ్బంది పడుతున్నారు అన్నది వాస్తవం మరి యాభై రూపాయలు రోజుకి యాభై రూపాయలు లేటు ఫీజు అని మీరు అన్నారు ప్రశ్న ఇది ప్రాస్పెక్టివ్గానే ఉండాలి ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు రిట్రాస్పెక్టివ్గా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ రూల్ తీసుకొచ్చిందే ఏప్రిల్ ఇరవై ఫస్ట్ ఏప్రిల్ ఇరవై రెండు నుంచి యాభై రూపాయలు రోజుకి యాభై రూపాయలు లేట్ ఫీజు అన్నారు అంతకుముందు ఉన్నప్పటికీ కూడాను వీళ్ళు ఏం చేస్తున్నారు రిట్రాస్ప అమల్లోకి వచ్చిన తేదీ నుంచి కాకుండా వెనక నుంచి తీసుకొస్తున్నారు కరోనా వచ్చి రెండు సంవత్సరాల పాటు రవాణా రంగం కుదేలైపోతే ఆ వెసులుబాటుని వీళ్ళు ఎక్స్టెండ్ చేయటం అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవడం లేదని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది పక్కన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీఓఎంఎస్ నెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఇష్యూ చేసి నేను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫీజులు నేను వసూలు చేయను నేను తక్కువ వసూలు చేస్తాను నేను రోజుకు పది రూపాయలు వసూలు చేస్తానని జీవైసూ చేశారు పక్క రాష్ట్రంలో పది రూపాయలు వసూలు చేస్తుంటే ఇక్కడ యాభై రూపాయలు వసూలు చేసి రోజుకి వీళ్ళ నడ్డి పెరచడం ఏమాత్రం సమర్థనీయం కాదమ్మా ఇది పూర్తిగా ఖండించవలసిన విషయం ఈ విషయమే రవాణా రంగం కార్మికులు రేపు ఒకరోజు బంధు చేపడుతున్న మాట వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తున్నారు ఆ నిరసన తెలియజేయడం అర్థం ఉంది నేను దీన్ని పూర్తిగా సమర్థిస్తూ ఈ రకమైనటువంటి చర్య తీ ముందు చూపు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు తగ్గించకుండా ఉన్నందుకు నేను రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు పడుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరేట్ని తప్పుపడుతున్నాను ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను వెంకటేశం గారు పెట్రోల్ డీజిల్ ధరల్ని జిఎస్టీ పరిధిలోకి తేవాలంటూ మీరు డిమాండ్ చేస్తున్నారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి సార్ అవును పెట్రోల్ డీజిల్ ధర జిఎస్టీలో కింద తేవాలంటున్నా అంటే ఈ దేశంలో ఒకటే పన్నుని జిఎస్టీలో తీసుకొచ్చారు రాష్ట్రానికి వేరే పన్నులు ఉండొద్దు దేశాల్లో వేరే పనులు ఉండొద్దు ఒకటే పన్ను తీసుకొచ్చారు రాష్ట్రానికి ఫోర్టీన్ పర్సెంట్ కేంద్రానికి ఫోర్టీన్ పర్సెంట్ అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెట్రోల్ డీజిల్ ధరల మీద పన్ను వేయాల ఇవాళ ఎంత వేస్తుందండి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ యాభై ఏడు శాతం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను వేస్తుంది యాభై ఏడు శాతం అంటే ఏ రకంగా వేస్తారు చెప్పండి యాభై ఏడు శాతం వేయటం వలన ఇందులో ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ పన్ను పోతుంది ఈ పన్ను ఎందుకు పెట్రోల్ డీజిల్ ధర తీసుకురా జిఎస్టీలో అంటున్నాం జిఎస్టీకి తీసుకొస్తే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎక్కడ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఎక్కడ ఉన్న రేటును ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుందండి అరవై రూపాయలకు లీటర్ పెట్రోల్ ఇవ్వచ్చు యాభై రూపాయల డీజిల్ యాభై రూపాయల డీజిల్ రేట్ ఇవ్వచ్చు అందుకే మేము తగ్గించాలంటాం ఎందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద నెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద నెడుతుంది ఫోర్టీన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎందుకు విధించట్లేదు ఆ లేకపోవడం వలన ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచడం వలన గతంలో ఎనిమిది సంవత్సరాల క్రితం యాభై మూడు రూపాయలు డీజిల్ రేటు ఉండే అరవై మూడు రూపాయలు పెట్రోల్ రేటు ఉండే ఇవాళ నూట ఇరవై రూపాయలు పెట్రోల్ రేటు ఇవాళ నూట ఆరు రూపాయలు డీజిల్ రేటు దానికి అనుగుణంగానే నిత్యావసర వస్తువులు కూడా భారీగా వెరిగిపోయినాయి సామాన్యుడు ఎక్కడ బ్రతాడు చెప్పండి ఎందుకు తీసుకురావట్లేదు పెట్రోల్ డీజిల్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే జిఎస్టీలోకి తెచ్చినట్టయితే అనేకమైన సమస్యలు పరిష్కారం అవుతాయి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తగ్గుతాయి ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అని చెప్పండి వీళ్ళ ఖజానా ధనిక రాష్ట్రం అని తెలంగాణ అంటుంది భారతదేశంలో దాని బాగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అంటూ దేశం అంటున్నారు మరి ఎందుకు తగ్గించట్లేదండి తగ్గిస్తే వరకు ఈ ప్రజలకే కదా లాభం ఈ దేశంలో ఉన్న ప్రజల లాభం కార్మికుల లాభం ఇలా ఇవాళ ప్రభుత్వాన్ని ఎందుకు మీటర్ రేట్లు పెంచమని అంటూ అడుగుతున్నాం ఆటో క్యాబ్ రేట్లు ఎందుకు పెంచమని అడుగుతున్నాం ఆ ప ఎనిమిది సంవత్సరాల నాడున్న రేట్లు ఏంది ఈరోజు ఉన్న రేట్లు ఏంది ఆ రేట్లకు అనుగుణంగా జిఎస్టీలకు తేవాలని చెప్తున్నాం జిఎస్టీలకు తేవాలని చెప్తే కార్మిక సంఘాలు మోటార్ రంగ కార్మికులు ప్రజలు అనేకమైన ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నా కూడా వీళ్ళ ఖజానాలు నిప్పుకోవడానికే ప్రజలు మోసం చేసి ఇవాళ లిక్కర్ మీద జిఎస్టీ లేదు ఒక పెట్రోల్ డీజిల్ ధర మీద లేదండి ఫోర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ లేదు మిగతా అన్నిటి మీద ఉన్నది జిఎస్టీలకు తెస్తే సామాన్యులకు ప్రజలకు అన్ని ధరలు తగ్గుతాయి మేము వాహనాలు కూడా నడపడానికి సుఖంగా ఉంటుంది తప్ప ఈ జిఎస్టీలు తెమ్మంటే తేవట్లేదు కాలయాపన చేస్తున్నారు ప్రజలను కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి తప్ప మరొక మార్గం లేదు ఇవాళ చెప్పండి దాదాపు ఎనిమిది సంవత్సరం రెండు వేల పద్నాలుగులో ఉన్న రేట్లు ఏందండి ఈ రోజు ఉన్న రేట్లు ఏందండి ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్న రేట్లకు అనుగుణంగా నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఒక సామాన్య మానవుడు బ్రతకాలంటే ఏంటని చెప్పండి ఆటో నడిపోవని పరిస్థితి మీటర్ రేట్లు పెంచరు క్యాబ్ డ్రైవర్లకు మీటర్ రేట్లు పెంచరు ఓలా ఊబర్ సంస్థలు అవి బహుళజాతి కంపెనీలు అవి ఎవడిచ్చాడో తెలియదు ఈ దేశంలో అనుమతి ఈ హైదరాబాద్లో ఓడిచ్చాడో తెలియదు వాళ్ళు బుక్ చేస్తారు వాడిచ్చిన రేటుకు మేము పోవాలి ఇది ఎక్కడి పరిస్థితి అండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏందండి ఎవడు కంట్రోల్ చేయడు ఈ ప్రభుత్వం ఉందా లేదా తెలియదు ఈ రవాణా శాఖ మంత్రి పట్టించుకోడు కమిషనర్ పట్టించుకోడు మినిస్టర్ పట్టించుకోడు ముఖ్యమంత్రి అసలే పట్టించుకోడు మేము పదిహేను లక్షల మంది ఇవాళ తెల ఇవాళ ప్రభుత్వం తీసుకురాలేదా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము సపోర్ట్ చేయలేదా ఉద్యమాలు చేయలేదా ఇవాళ ఎందుకు విస్మరిస్తున్నారని చెప్పండి ఒక్క నెల పదిహేను రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో కార్మికులు లారీ కార్మికులు క్యాబ్ కార్మికులు డీసీఎం కార్మికులు నానా ఇబ్బందులు పడి ఆందోళన గాంధీ గారు కేంద్రం తెచ్చిన నూతన మోటార్ వాహన చట్టంపై చాలా అభ్యంతరాలు ఉన్నాయి అయితే ఒక రవాణా శాఖ విశ్రాంత అధికారిగా ఈ రంగంలో విస్తృతమైన అనుభవం ఉన్న వ్యక్తిగా వాటిపై మీరేమంటారు సార్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు నిజానికి చాలా కొన్ని కొన్ని ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ఎక్కువ భాగం అభ్యంతరకరంగానే ఉన్నాయి ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు ఈ బ్యాటరీ మోటార్ వాహనాలు ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాలను తీసుకురావటం తీసుకుంటే బ్యాటరీలు క్వాలిటీ బ్యాటరీలు లేవు నాసిరకం బ్యాటరీలని ఈ మ్యానుఫ్యాక్చరర్సు మోటార్ విద్యుత్ వా మోటార్ వాహనాల యొక్క రేట్లు తగ్గించాలి తక్కువ రేటుతో సరఫరా చేయాలనే ఉద్దేశంతో బ్యాటరీలని నాసిరకము తక్కువ క్వాలిటీ ఇంపోర్ట్ చేస్తున్నారు చేసుకుని వాటితో వీళ్ళు బళ్ళుని అమ్మేస్తున్నారు వీటి మీద సరి అయినటువంటి రెగ్యులేషన్స్ పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని లేకపోతే పొల్యూషన్ తగ్గించేటటువంటి విధానంలో భాగంగా విద్యుత్ వాహనాలని విద్యుత్ మోటార్ వాహనాలను ఎక్కువ చేస్తూ ప్రజల యొక్క ఇవ్వడం మనం చూస్తున్నాం మోటార్ సైకిల్ పేలిపోవటం ప్రా మనుషుల ప్రాణాలకు నష్టం కలగటం ఇది అనాలోచిత చర్య అంటే పూర్తిగా టెస్టింగు క్వాలిటీ చూసుకున్న తర్వాత మాత్రమే అనుమతించాల్సినవి ఈ రోజున అగ్రెసివ్గా ముందుకు తీసుకురావడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగే మోటార్ వాహన విద్యుత్ మోటార్ వాహనాలకి ఛార్జింగ్ ఫెసిలిటీ లేవు మ్యానుఫ్యాక్చరర్ ఏమో అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు అని చెబుతాడు కానీ అది ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లకు మించి రావటంలా ఇందులో ఛార్జింగ్ టైం చాలా ఎక్కువ పడుతుంది ఎక్కువ స్టేషన్లు లేవు ఛార్జింగ్కి బ్యాటరీలు రీప్లేస్మెంట్ లేదు ఈ వీటిని తీసుకోలేదు అదొక విషయం ఇంకోటి చెప్పాలంటే ఈ రవాణా ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఆర్టీసీలను నాశనం చేసే విధానం తీసుకొచ్చినాయి మన తెలుగు తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్టీసీ చాలా సమర్థవంతంగా నడిచేటటువంటిది కానీ దానికి నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మోట కేంద్ర ప్రభుత్వ విధానాలు మోటార్ వాహనాల చట్టంలో మార్పులు తీసుకొచ్చి అది ప్రయో ప్రైవేటు వాహనాలకు ఉపయోగం కలిగించే ధోరణిలోనే వాళ్ళని తీసుకొచ్చారు కానీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దాన్ని తీసుకురాకుండా చేస్తున్నారు అలాగే ఈ లైసెన్సులు రిజిస్ట్రేషన్లు మోటార్ వాహనాల డిపార్ట్మెంట్ యొక్క నియంత్రణ తప్పించి ప్రైవేటు బడాబాబుల యొక్క చేతుల్లో పెడుతున్నారు అలాగే స్క్రాపింగ్ పాలసీ స్క్రాపింగ్ పాలసీని కూడాను తీసుకురావటం ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చేటట్టుగా చేస్తూ దాన్ని బడాబాబుల చేతుల్లోను కార్పొరేట్ రంగాల చేతుల్లోనూ వ్యాపార దిగ్గజాలలో చెప్పి పెట్టేసి ప్రజల యొక్క ప్రయోజనాలను పూర్తిగా అణగదొక్కేస్తున్నారమ్మ నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి ఈ విషయాల్లో కానీ అలాగే ఇన్సూరెన్స్ రంగం ఏం చేస్తున్నారు ఓ పక్కన గుడ్ గుడి అని లాస్ట్ మినిట్ గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అని ఇన్సూరెన్స్ క్లెయిమ్కి వచ్చేసరికి లిమిట్ని ఐదు లక్షల తగ్గించేశారు అంటే అతను ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పటికీను లేదా అతని యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా అతని మీద ఎంతమంది డిపెండెన్స్ ఉన్నా ఐదు లక్షల మించి ఒకటానికి లేదు మరి కా అతనికి వెసులుబాటు ఏముంటుంది ఈ రోజున ఈ అమల్లో చట్టం అమలు రాక ముందు రోజుల్లో డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కూడాను పరిహారం ఇచ్చి అవసరమైన చోట కోర్టులు ఇచ్చేయి ఇప్పుడు కోర్టుల యొక్క పరిహారం ఇచ్చేదాన్ని కూడాను లిమిట్ పెట్టి పరిమితి విధించి మరి ఇన్సూరెన్స్ కంపెనీకి లాభం కలగజేస్తున్నారు అంటే నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మోటార్ వాహనాల చట్టంలో మార్పులు ప్రజా ప్రయోజనాల కంటే కార్పొరేట్ ప్రయోజనాల లాభం ఎక్కువ చేకూర్చే విధంగా ఉన్నదన్నది నా ఉద్దేశం ఓకే సార్ వెంకటేశం గారు ఇందాక మీరు ప్రస్తావించినట్టు రెండు వేల పద్నాలుగుతో కంపేర్ చేస్తే రెండు వేల ఇరవై రెండులో పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగాయి అయితే దానికి తగ్గట్లుగా కనీస మీటర్ ఛార్జీ ధరలు మాత్రం పెంచట్లేదు అంటున్నారు అయితే ప్రస్తుతం ఉన్న ఆటో క్యాబ్ల కనీస మీటర్ ఛార్జీల ధరలు ఎలా ఉన్నాయి అయితే ఈ పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల ప్రకారం ఎంత ఏ మేరకు వ్యత్యాసం ఉందంటారు సంవత్సరంలో అప్పటి పెట్రోల్ డీజిల్ రేట్లు ఏ రకంగా ఉన్నాయంటే యాభై మూడు రూపాయలు డీజిల్ రేటు అరవై నాలుగు రూపాయలు పెట్రోల్ రేటు ఆనాడు నిత్యావసర వస్తువుల ధరలు ఏ రకంగా ఉన్నాయో మీరు ఆలోచన చేయండి ఆనాడికి ఇప్పటికీ టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగాయి ఈనాడు పెట్రోల్ రేటు నూట ఇరవై రూపాయలు డీజిల్ రేటు నూట ఆరు రూపాయలు దానితో పాటు అన్ని కుటుంబ ఛార్జీలు ఇంటి రాయలు అద్దెలు నిత్యావసర వస్తువులు స్కూల్ ఫీలు అన్నీ పెరిగినాయి వాటి పెరిగినాక ఆనాడు కిలోమీటర్కు ఆటో కిలోమీటర్కు పదకొండు రూపాయలు మినిమం ఇరవై రూపాయలు ఉంది అదే రేటును దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా అదే రేటు నడుస్తుంది క్యాబ్లకు పద్నాలుగు రూపాయలు కిలోమీటర్ ఉంది ఎట్లా చెప్తారు చెప్పండి అరవై ఒకటి అరవై ఆరు జీవోల ప్రకారము వాళ్లకు దాదాపు పంతొమ్మిది రూపాయలు కిలోమీటర్ ఇవ్వాలి క్యాబ్లకు ఇవ్వట్లేదు ఇవాళ ఎందుకు చెప్పిన వ్యత్యాసం ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల నిర్లక్ష్యమే కదా ఇలా ప్రజలకు మేము మీటర్ రేట్ల మీద క్యాబులు ఆటోలు వెళ్ళట్లేదు అనేది ఒక అపవాదం ఉంది ఈ అపాధి పోవాలంటే వాళ్ళు సరైన రేటు ఇవ్వాలి ఈరోజు ఏం రేట్లు ఉన్నాయి వాళ్ళు రవాణా శాఖ గాంధీ గారికి బాగా తెలుసు ఎందుకంటే గతంలో అనేకసార్లు మీటర్ రేట్లు పెంచిన చరిత్ర కూడా ఉంది ఇప్పుడు దాదాపు గతంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా ఈ మీటర్ ఛార్జీలు సవరించాలనేది ప్రభుత్వంతో అవగాహన ఉంది రవాణా శాఖ డిపార్ట్ దగ్గర ఒక అవగాహన ఉంది కానీ దాన్ని పట్టించుకోవట్లేదు ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలంటే వీరి ప్రభుత్వం నిమ్మనిరెత్తినట్టే కదా ప్రజలు పట్టించుకోవట్లేదు కార్మికులను పట్టించుకుంటలేదు మరి ఏం చేయాలి చెప్పండి ఈనాడు ఉన్న రేట్ల ప్రకారం నలభై రూపాయలు మినిమం కావాలా ఇరవై మీటర్ ఇరవై రూపాయలు కిలోమీటర్ రావాలా ఈ రవాణా వ్యవస్థలో రోడ్లు బాగలేక కిలోమీటరు స్పీడ్ తగ్గింది మైలేజ్ తగ్గింది ఇవన్నీ ఉన్నాయి సమస్యలు అవన్నిటితో పాటు మీటర్ చే మీటర్ ఛార్జీలు నలభై రూపాయలు మినిమం కిలోమీటర్కి ఇరవై రూపాయలు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అడిగినా కూడా గత రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నాం పట్టించుకోవట్లేదు ఈ హైదరాబాద్ నగరంలో పర్మిట్ల నిబంధనలు ఉన్నాయి ఆటో కొనుగోలు చేయాలంటే ఒక నిరుద్యోగం కానీ ఒక నిరుద్యోగం కానీ ఎవరైనా ఆటో కొనుక్కోవాలంటే పేదవాళ్ళ ఆటోలు బ్రతక ప్రజలకు సేవ చేస్తూ బ్రతకాలంటే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఉన్న ఆటో ఖరీదు నాలుగు లక్షల రూపాయ నాలుగు లక్షల ఇరవై వేలు ఉందండి బ్లాక్ మార్కెట్ ఈ హైదరాబాద్లో పర్మిట్ నిబంధనలు ఉన్నాయి ఆటోలకు ఒక్కదానికే ఎందుకు ఆటోలకు కదా క్యాబ్లు లేవు లారీలు లేవు టూ వీలర్లు లేవు ఏ వానర్ లేని రిస్ట్రిక్షన్స్ ఒక ఆటోలకి ఎందుకండి బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ ఆ రకంగా ఇబ్బంది పడుతున్నారు ఆటోకారు పర్మిట్లు ఇవ్వమంటున్నాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పదమూడులో ఇరవై వేల పర్మిట్లు ఇచ్చింది ఇప్పటివరకు ఇవ్వలేదు బ్లాక్ మార్కెట్ రేట్లు పెరిగినాయి ఒక ఆటో పేదవాడు ఆటో కొనుక్కొని బతకాలంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంక్షలు ఉన్నాయి మరి ఎట్లాంటి ఆంక్షలు ఉంటే పెట్రోల్ డీజిల్తో రేట్ల ప్రకారం మినిమం ఛార్జీలు వేరుగా పెంచరు మరొక కరోనా సమయం వచ్చిందంటే రెండు సంవత్సరంలో రంగ కార్మికులు ఆదుకునే పరిస్థితి లేదు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఒక ఆదుకున్న వాళ్ళు లేడు బయట స్వచ్ఛంద సమస్యలు ఆదుకున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలే కేంద్ర ప్రభుత్వం ఆదుకోలేదు మా ఛార్జీలు ఇవ్వమని అడుగుతున్నాం పెంచిన పెట్రోల్ డీజిల్కి అనుకూలంగా దాంట్లో తప్పే ఉందండి దాని మీదనే ఆందోళనకు వెళ్తున్నాం పట్టించుకోవట్లేదు కాబట్టి ఆందోళన రేపు సైక్కిచ్చాము అదేవిధంగా కమిషనర్ ఆఫీసు మినిస్టర్ ఛాంబర్ కూడా అక్కడే ఉంది దాన్ని ముట్టడించాలనే ఆలోచనలో రేపు ఉన్నాం రైట్ గాంధీ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తిరిగే లారీలకు సింగిల్ పర్మిట్ అనుమతించే విషయంలో సాధ్య సాధ్యాలు ఎలా ఉన్నాయండి సంజయ్ గారు ఇది కేవలము తెలంగాణ రాష్ట్రం పోతున్నటువంటి భేషజం వల్ల జరగకుండా ఉందమ్మా మోటార్ వాహనాల చట్టంలో సెక్షన్ ఎని ఎనభై ఎనిమిది ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరగాలి రెండు రాష్ట్రాల మధ్య పారిటీ ప్రకారం జరగాలి అంటే సమ ఉజ్జీలుగాను సమతూకంతోను సమయ నంబర్ సమా సమానంగా ఉండేటట్టుగా ఉండాలి ఎందుకో ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రం ముందుకు రాకపోయినందువల్ల రవాణా రంగంలో లారీలు ట్యాక్సీలు మ్యాక్సీ క్యాబ్లు బస్సులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఏమంటారు కొత్త బళ్ళు అయితే నేషనల్ పర్మిట్ ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నాయంటారు మరి కొత్త బండి కాని పళ్ళ పరిస్థితి ఏమిటి ప్రతి ట్రిప్పుకి వాళ్ళు డబ్బులు కట్టుకోలేక ఆ భారాన్ని ఏం చేస్తున్నారు ప్రజల కేసేస్తున్నారు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం తీసుకొచ్చేటటువంటి ఆలోచన లేని చురుకుదనం లేని ప్రజల ఒత్తిడి లేని రవాణా రంగంలో ఉన్నటువంటి యజమానుల ఒత్తిడి లేమితో ఇలా అది కుదేలై ఉందమ్మ రెండు రాష్ట్రాల మధ్య నిజానికి సమానమైన పార్టీలో గౌరవప్రదంగా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అభ్యంతరాలు ఎందుకు ఉండాలి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు రెండు రవాణా శాఖ మంత్రులు కూర్చుంటే ఒక్కరోజులో తేలేటటువంటి విషయం ఇప్పటికి రా మన రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు అవ్వస్తున్నా మరి ఇంతవరకు దానిని ముందు చూపు లేకపోవటము ఓ రకంగా మనకు ఆదాయం వస్తుందలే మనకెందుకు సింగిల్ పాయింట్ సింగిల్ పాయింట్ పర్మిట్ మనకెందుకు అనేటటువంటి ఉద్దేశంలో తెలంగాణ రాష్ట్రం ఉంది కానీ నష్టపోతుంది ఎవరు లారీ యజమాని మోటార్ క్యాబ్ యజమాని బస్సు యజమాని వీళ్ళు పా ఆంధ్ర రాష్ట్రానికి పోవాలంటే భారీగా ట్యాక్సులు పన్నులు కట్టాల్సి వస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం చొరవ లేని వల్ల ఏర్పడుస్తున్నటువంటి ఈ లోపం ఇది ఎన్ని రంగాలుగా లారీ యజమానులు మొరబెట్టుకున్నా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనట్టుగా ఉన్నందువల్ల వచ్చినటువంటి ఇబ్బంది రైట్ వెంకటేశం గారు కరోనాకు ముందు చూసుకుంటే ఓలా ఉబర్ వంటి సర్వీసుల్లో ట్యాక్సీల సంఖ్య ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి వాటి సంఖ్య వాటి సంఖ్య తగ్గుదల గల కారణాలు ఏంటి సార్ సార్ కొంచెం క్లుప్తంగా చెప్పండి గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వ్యాపించిన తర్వాత లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్ తర్వాత కూడా వాహనాలు అనేది నడవట్లేదు ఎందుకంటే ఒకవేళ కరోనా సమయంలో లాక్డౌను సా ఆంక్షలు సడలించిన తర్వాత కూడా క్యాబులు భయపడి ప్రజలు ఎక్కలేని సమస్య ఉంది గిరాకులు లేక ఫైనాన్సర్ల వేధింపులు తాళలేక వడ్డీలు కట్టలేక లక్షా ఇరవై వేలున్న క్యాబులు నలభై వేలకు వచ్చినాయండి ఎనభై వేల క్యాబులు వాళ్ళు ఫైనాన్సర్ లెక్కపోయారు కొంతమంది దిక్కు లేకుండా అమ్ముకున్నారు వారు వేధింపులు భరించలేక భరించలేక అమ్ముకొని బయటికి వెళ్ళి కూరగాయలు అమ్ముకోను బట్టలు అమ్ముకోను వ్యవసాయ పనులు చేసుకోను లేబర్ అడ్డల మీద పని చేసుకోను అలా వాళ్ళు బతుకు చీవు బతుకు వాళ్ళు వెళ్ళదీసినారు ఆ రోజులో మేము అనేక దపాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొరబెట్టుకున్నాం మా క్యాబ్ కార్మికులు చాలామంది నష్టపోయారు క్యాబులు పోయినాయి వాళ్ళ పరిస్థితి జీవన పరిస్థితి చాలా దెబ్బతిన్నాయి వాళ్ళని ఆదుకోమంటే ఆదుకున్న దాఖలా లేవు అయినా ఇవాళ దాదాపు నలభై వేల మంది ఉన్నారు నలభై వేల మందిలో కూడా ఈరోజు సరి సరైన మీటర్ రేట్ లేక వాళ్ళకు క్యాబ్ వాళ్ళకి రేట్లు లేక ఓలా ఉబర్ సంస్థల మీద ఆధారపడి వెళ్తే ఒకనాడు వెయ్యి రూపాయలు సంపాదించిన వాళ్ళం ఏడా ఐదు వందల రూపాయలు సంపాదించలేని పరిస్థితిలో ఉన్నాం ఎందుకు డీజిల్ రేటు పెట్రోల్ రేట్ల కారణం ఇలా పరిస్థితి ఏంటంటే ఈ ఈ రకంగా దీనావస్థలో ఉన్నా కూడా మేము వాళ్ళు ఏం కోరలేదే మాకేం అప్పులు ఇవ్వని లేదు లోన్లు ఇవ్వలేదు పైసలు ఇవ్వనిలేదు ఏది ఇవ్వని లేదు మా జీవన పరిస్థితిలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాను లేకపోతే మాకు అనుకూలంగా రేట్లు ఇవ్వని చెప్పాము రేట్లు ఇవ్వని చెప్పాము ఆ రేట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది ప్రభుత్వం ఓకే వెంకటేశం గారు రైట్ ధన్యవాదాలు వెంకటేశం గారు గాంధీ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నెట్టి ప్రతిధ్వని నమస్కారం